హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బోరంపేట్ లొకేషన్లో మనకు ఒక ఫోర్ బిహెచ్కే డూప్లెక్స్ విల్లా అనేది సేల్కి వచ్చిందండి సో మీరు చూడొచ్చు సో ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ వ్యూ ఎలివేషన్ అనేది ఫస్ట్ నేను కవర్ చేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో చివరి వరకు అయితే చూడండి అండ్ లొకేషన్ హైలైట్స్ విధంగా చూసుకున్నట్టయితే మీకు ఓకరేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోరంపేట్కి చాలా నియర్ బై లొకేషన్లో మీకు ఈ ప్రాపర్టీ రావడం అయితే జరుగుతుంది అండ్ ల్యాండ్ ఓనర్ వచ్చేసి టోటల్గా ఫాల్ సీలింగ్తో పాటు మనకి ఈ ప్రాపర్టీని అయితే సేల్ చేస్తున్నారండి సో మీరు తమ్ముల అయితే ప్రైస్ చూసారో వన్ పాయింట్ టూ ఫైవ్ సిఆర్ ఎగ్జాక్ట్లీ అదే ప్రైస్లో మనకి విల్లా అనేది సేల్కున్నాయండి సో ప్రజెంట్ ఈ విల్లా నేను అయితే చూపిస్తున్నానో ఇది వచ్చేసి మీకు వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ సిఆర్కి ఓనర్ అయితే కోట్ చేస్తున్నారు సో టోటల్ ఎస్ఎఫ్టీ విధంగా చూసుకున్నట్టయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది మనకి బిల్టప్ ఏరియా రావడం అయితే జరుగుతుంది అండ్ ప్రజెంట్ ఈ విల్లా చూడొచ్చండి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది మనకి సో గ్రౌండ్ లెవెల్ అనేది ఇంకా టైల్స్ వర్క్ అనేది పెండింగ్ ఉంది పెయింటింగ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ అనేది ఇప్పుడు జరుగుతున్నాయండి ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో పొజిషన్ ఇవ్వడానికి అయితే ఆల్మోస్ట్ వీళ్ళు ట్రై చేస్తున్నారు సపోజ్ మీరు కావాలనుకుంటే డైరెక్ట్ సైట్ విజిట్ అయిపోయి ప్రైస్ గురించి కావాలంటే నెగోసియేషన్ అయితే చేసుకోవచ్చు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంది అండ్ ప్రత్యేకంగా ఈ విల్లాలో మనకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇండివిజువల్ బోర్స్ అనేటిది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి సో ప్రతి కమ్యూనిటీలో మనకి ఓవర్ వాటర్ ట్యాంక్ నుంచి వెళ్ళి మనకు వాటర్ సప్లై అయితే వస్తుంది బట్ ఈ విల్లా కమ్యూనిటీలో ఏదైతే ఉందో మనకి ఇండివిజువల్ బోర్స్ అయితే ఉన్నాయి సో ప్రత్యేకంగా మీ విల్లాకి మీకు ఒక బోర్ రావడం అయితే జరుగుతుంది ఇది ఒక ప్లస్ పాయింట్ మీకు సో యాజ్ అ ఇండివిజువల్ హౌజెస్ విధంగా మీకు ఈ ప్రాపర్టీ అనుకోవచ్చు మీరు సో టోటల్గా కిచెన్ యూనిట్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి అదేవిధంగా వీళ్ళు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు కొంచెం వుడ్ వర్క్ అనేది మీరు తగ్గించుకోవడానికి సో ఇప్పుడు నేను గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ అయితే నేను మీకు ఒకసారి చూపిస్తాను అండ్ స్క్వేర్ యాడ్స్ వచ్చేసి మీకు నూట యాభై గజాల్లో అంటే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేశారండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది బిల్టప్ పేరే వస్తుంది అండ్ ఈ ఫస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ అండ్ డిజైనరీ ఫాల్సెలింగ్ కూడా మీకు మ్యాచ్ అయ్యే విధంగానే వీళ్ళు ఫాల్సెల్లింగ్ అయితే కవర్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందనేది సో వీడియోని అనేది స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి సపోజ్ నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఇదే విధంగా తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తాను ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న లివింగ్ హాల్ ఏరియా అనేది నేను మీకు కవర్ చేస్తున్నానండి సో ఇది వెస్ట్ ఫేసింగ్ విల్లా నేను మీకు చూపిస్తున్నది సో మీకు ఒక సిట్అట్ బాల్కనీ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మీకు టూ బెడ్రూమ్స్ అయితే వచ్చాయండి సో మీరు చూడొచ్చు అండ్ మీకు పూజా గది యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు అది కూడా నేను మీకు ఒకసారి కవర్ చేస్తాను అండ్ మీకు సిట్అవుట్ బాల్కనీలో కూడా వీళ్ళు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ మీకు ఫస్ట్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ బెడ్రూమ్ అని చూపిస్తున్నాం చాలా స్పేషియస్గా ఉంటుంది బెడ్రూమ్ సైజ్ అయితే ఆల్మోస్ట్ మీకు సిక్స్టీన్ ఫీట్ బై మీకు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు ఉంటుంది సో మీకు డబల్ కాట్ బెడ్ వేసుకున్నా కానివ్వండి ఆల్మోస్ట్ మీకు ఫైవ్ టు సిక్స్ ఫీట్ అనేది ఓపెన్ స్పేస్ వాకింగ్ ఏరియా అనేది రావడం అయితే జరుగుతుంది చాలా ఈజీగా అండ్ ప్రతి ఒక్కరికి ఒక పూజా గది యూనిట్ అనేది నీడు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ గది యూనిట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి అండ్ నేను మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ అనేది చూపిస్తున్నాను ఇప్పుడు సో ప్రజెంట్ అనేది మనకి టైల్స్ వర్క్ అయితే మనకి జరుగుతుందండి మీరు చూడవచ్చు సో ఓనర్ దగ్గరుండి చాలా స్పీడ్గా వర్క్ అయితే కంప్లీట్ చేసి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు సపోజ్ మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా సైట్ విజిట్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ ఓనర్ త్రూ ప్రైస్ గురించి కావాలంటే నెగోసియేషన్ గురించి ఏమైనా డిస్కషన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈ బెడ్రూమ్కి మనకి అటాచెడ్ సిట్అట్ బాల్కనీ అయితే వచ్చాయి సో టోటల్గా మనకి టూ బాల్కనీస్ వచ్చాయి అండ్ అదేవిధంగా ఒక మనకి బోర్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే మనకి జరిగిందండి సో ఛానల్ అయితే ఇదే విధంగా సపోర్ట్ తెలియజేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్